జగిత్యాల జిల్లాలో ఉమ్మడి జిల్లా సూపర్ఫాస్ట్ ఆ బీబీ సత్యవన్ పేరు అక్కడ మా ముఖ్యమంత్రి అందరూ టీవీ సత్యమన్న గారు రేవంత్ నరేష్ గారు బండా శంకర్ణ గారు హరీశ్వర గారు అని మా తరపు ఇక్కడ వేదికమే కూర్చున్నటువంటి మాకు ప్రజా మా సమి చేసే వాళ్ళకి మాకు ఇబ్బంది కలర్స్ లేవు ఎవరు ఆపదన్నా వాళ్ళు ఆదుకోవాలి తప్పకుండా మేమందరం సోషల్ సర్వీస్ చేస్తామని ఇప్పటివరకు కాబట్టి మన డాక్టర్లు వైద్యులు నారాయణ హరి దాని ప్రజానీకానికి కూడా అత్యవసర వైద్య సేవలు అందిస్తూ ఆ భగవంతుడు ఆయుష్నిస్తే అట్టి ఆయుష్ను కాపాడేది మరి వైద్యులు అనేది నగ్న సత్యమని యావత్ ప్రజానీకం కూడా ఎగినటువంటి నగ్న సత్యమని కాబట్టి మరి వైద్యుడు నారాయణ హరి భగవంతుడు సమానంగా ఎవరు అంటే వైద్యులే. నిజంగా అనేక రకాల వ్యాధులతో పీడించబడే ప్రజలు ఇంకా పీడించబడతారు. వైద్యుల్ని నిజంగా గౌరవించకపోతే ప్రజలందరూ కూడా అనేక రకాల వ్యాధులతో ఇంకా పీడించబడే అవసరం వస్తుందని చెప్పి నా సెంటిమెంటు. కాబట్టి వైద్యుల్ని మాత్రం ఎక్కడున్నా గౌరవించాలి. స్నేహిత గారు కానీ ఏదైనా కానీ మన ప్రాణాలను తగ్గిస్తున్నటువంటి జగిత్యాల జిల్లా హెడ్ ఆఫీస్ మన జగిత్యాల జిల్లా ప్రధాన వైద్యశాల తప్పనిసరిగా అభినందించాల్సిందిగా ప్రతి ఒక్క మనవుని కోరుకుంటూ ఈరోజు ప్రత్యేకత డాక్టర్స్ డే వేదికపైన డాక్టర్స్ అందరూ కూడా డాక్టర్స్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సార్. చాలా చరిత్ర గలటువంటి హాస్పిటల్ మన జగిత్యాల హాస్పిటల్ ఉస్మానియా ఎక్కడైతే నిజాం ఇన్స్టిట్యూట్ ఎట్లా పనిచేస్తుందో తెలియదు కానీ జగిత్యాల హాస్పిటల్ అయితే దానికన్నా ఎక్కువ పనిచేస్తుందని భావన వ్యక్తం చేస్తాను. దానికి రాష్ట్ర స్థాయిలో ఎన్నో ఫస్ట్ అవార్డు వచ్చిన సందర్భాన్ని గుర్తు చేస్తాను. బ్లడ్ బ్యాంక్ కానీ మరి ఏదైతే డెలివరీ విషయంలో కానీ ఇతరత్ర అన్ని సౌకర్యాలు పేదవానికి అందుబాటులో ఉండేటువంటి ఇతరత్ర విషయాలు అన్నింటిలో కూడా మన జగిత్యాల ఆసుపత్రి ముందువరుస ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. డాక్టర్ అనే మనకు ఎంతో జన్మ అమ్మిస్తే పునర్జన్మ డాక్టర్ దేవుడు కనిపించని దేవుడు కన్నా కనిపించే దేవుడు డాక్టర్ కదా. ఇంత మంచి డాక్టర్ వృత్తికి మనం సంవత్సరానికి ఒకసారికి వాళ్ళని అభినందించి సన్మానం చేయడం అనేది చాలా ఇది అభినందనీయం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరూ డాక్టర్స్ అందరికీ మనస్ఫూర్తిగా నా యొక్క ధన్యవాదాలు తెలియజెప్తూ ఎందుకంటే డాక్టర్ వృత్తి అనేది చాలా గొప్ప విషయం. ఇది ప్రభుత్వ హాస్పిటల్లో ఎంతో మంచి కార్యక్రమం చేపట్టు ప్రైవేట్ హాస్పిటల్ ధీటుగా చేస్తూ అందరికి అందరికి పీదలకు అన్ని విధాలుగా సహకరిస్తున్నది. దీన్ని చేయడం అనేది ప్రతి ఒక్కరు దీన్ని అనుసరించి మంచిగా వాళ్ళకు కృతజ్ఞతలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. భూలోకంలో ఉన్న దేవుళ్ళే డాక్టర్లని మనం తెలుస్తూ ఉంటాం. మరి ఎన్ని సేవలు చేస్తున్నా మరి ఇటీవల కానీ ఆ మధ్య కానీ డాక్టర్లు కావాలని ప్రాణం తీయరు కానీ వారు మార్చే మాకేదో జరిగింది వారికి ఏదైనా వారి శరీరంలో ఉన్న అవయవాలతో ఏదో అపాయం జరిగితే డాక్టర్లే చేసిండ్రని వాళ్ళ మీద దాడులు చేయడం సరికాదని మా ఉద్యోగ ఐకాస తరఫున ఖండిస్తూ ఉన్నాం. అట్లాగే మన జగిత్యాల జిల్లాకే చెందిన మన సోదరుడు ఇక్కడ జిల్లా వైద్యాధికారి కూడా రావడం నిజంగా చాలా ఈ జిల్లా ప్రజలు చేసుకున్న అదృష్టం అని భావిస్తూ డాక్టర్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాం. డాక్టర్స్ డే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. నేను మెయిన్గా ఈ ముఖ్య ఉద్దేశం డాక్టర్స్ డే జరుపుకోవడానికి ఏంటంటే మన బీసీలో అయినా ఒక గొప్ప డాక్టర్ అంటే మన సుశ్రుత పేరు విన్నాం మనం మన శాస్త్రాల్లో సుశ్రుత అనే పేరు విన్నాం. అప్పుడు ఆయన ప్లాస్టిక్ సర్జరీ చేసేది తర్వాత చాలామంది క్లిష్టమైన వైద్యాలు చేసి ఆ చరిత్రలో నిలిచినటువంటి డాక్టర్ సుశ్రుత. తర్వాత అంత పేరు వచ్చింది బీసీ రాయ్ గారికి. ఆయన ఏంటంటే మెయిన్ డాక్టర్ ఆయన ఎంబీబీఎస్ ఎండీ చేసిన తర్వాత మన ఒక ఎమ్మెల్యేగా గెలవడం తర్వాత ఎంపీగా గెలవడము తర్వాత వెస్ట్ బెంగాల్ కల్కట్టా మేయర్లాగా పనిచేయడం జరిగింది. తర్వాత ఆయన ఎంపీ కూడా అయిన తర్వాత ఎంసీఐ అధ్యక్షుడిలా కూడా ఉన్నారు. సో ఆయన మెమరీలో ఆయన వర్ధంతి కూడా ఇవ్వాలి కాబట్టి జయంతి వర్ధంతి ఒకటే రోజు ఆయన. సో ఆయన పేరు మీద గొప్ప డాక్టర్ పేరు మీద ఆదర్శంగా ఉన్నాడు కాబట్టి ఆయన పేరు మీద ఇది ఈ వర్ధంతి చేయడం జరుగుతూ ఉంది. మేము కావాలనుకున్నా కూడా నష్టం చేయలేం పేషెంట్. మేము కావాలంటే నెగిటివ్ ట్రీట్మెంట్ ఇవ్వలేము కానీ ఆ ఉన్నది బుక్స్లో చెప్పింది మా ఎక్స్పీరియన్స్ ప్రకారము మా ఇక్కడ చేసిన ప్రోటోకాల్స్ ప్రకారమే చేస్తారు. కావాలని కూడా ఏ డాక్టర్ కూడా అది ఆర్ఎంపీ కావచ్చు ఎవరు కూడా నెగిటివ్గా చేయరు. కానీ అది ఆ దృష్టిలో ఉంచుకొని పేషెంట్ల మైండ్ సెట్లో కానీ దానికి సంబంధించిన అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలో అందరూ సహకరిస్తే చాలా డాక్టర్ ఇంకా దేవుని కంటే కూడా ఎక్కువగా అందరు ఆరాధించే అవకాశం ఉంటుంది. ఆ దిశగా అందరు ప్రయత్నాలు చేయాలనుకో డాక్టర్లందరికీ శుభాకాంక్షలు చెప్తున్నారు.
డాక్టర్ రాజగోపాల్ గాంధీ జగిత్యాల గాంధీ గారు ప్రతి సంవత్సరం సన్మానం చేస్తున్నారు. ప్రతిసారి సన్మానం చేసిన మా బాధ్యతలు మరీ గుర్తు చేసి ఇంకా మేము ఎక్కువ పనిచేసినట్టు ఎంకరేజ్ చేస్తున్నాడు. అతనికి వీళ్ళందరి కోరిక ప్రకారం ప్రజలు ఎక్కువ సేవ చేస్తున్నారని మీకు హామీస్తున్నాం. మేము చెప్పడం కన్నా మా సేవ మా చేతులలో మా సేవ చేసి చూపిస్తామని నేను యాక్చువల్ ఈ సర్వీస్కి వచ్చింది కారణం ప్రజలకు సేవ చేయడానికి ఉద్దేశంలో వచ్చాను. మేము కావాలనుకుంటే మేము కూడా ప్రైవేట్ ప్రాక్టీస్ చేసి మేము గవర్నమెంట్ సర్వీస్ కాకుండా గొప్ప సేవ చేద్దామని ఫస్ట్ నేను పెడపల్లికి వచ్చాను. పెడపల్లి 5 ఏళ్ళు చేసి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళాను. ప్రమోషన్ వీళ్ళు మన జగిత్యాల జిల్లాకు వచ్చాను. మా జిల్లాలో మా ప్రజలకు నేను సేవ చేస్తున్నందుకు చాలా అదృష్టవంతుంది. నా సహాయశక్తుల పేద ప్రజలకు సేవ చేయడానికి ప్రయత్నిస్తానని విజ్ఞప్తి చేస్తున్నాను.